పరమేశ్వరుడి ప్రసాదం. ఏమిటి విశేషం? ఆడపిల్లనిచ్చాను కదా, నాకు ఆ మాత్రం బాధ్యత ఉంటుంది. ఏంటి, ఏం జరిగింది? మొన్న ఆనందు ఆ క్రిస్టియన్ అమ్మాయి ఇద్దరూ కలిసి వెళ్తుంటే చూశాను. జాస్మినా? వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. మీరు చెప్పింది కరెక్టే బావుగారు. అయితే ఈడుకొచ్చిన ఆడ మగ ఎప్పుడూ స్నేహితులుగానే ఉండలేరు. మనసు ఒప్పుకున్నా దేహం ఒప్పుకోదండి. బావుగారు, మీరు వాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. అది తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదండి. ఇలా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఏదో ఒకరోజు ఆ అమ్మాయిని మీ ముందుకు తీసుకొచ్చి ఈమె నా భార్య అంటాడు. ఆ విధంగా జరగకూడదని మీరు అనుకుంటే ఇప్పుడే కంట్రోల్ చేయండి. నేను వస్తానండి. నానా, వాడికి ఒక సంబంధం వచ్చింది, రేపే అమ్మాయిని చూడటానికి వెళుతున్నాం. ఆనంద్కి ఒక మాట చెప్పండి. ఆనంద్, ఆ దేవుడు నిన్ను కరుణించాడయ్యా. ఇన్నాళ్ళకి మీ అన్నయ్యకి మంచి బుద్ధి పుట్టింది, నీకు మంచి సంబంధం చూశారట. నాకు ఒక మాట చెప్తే తన సొమ్మేం పోయేది? మీరెప్పుడు సరిగ్గున్నారని ఎప్పుడు గొడవ పట్టమే కదా. మరి నీకు ఇష్టమేనా? ఇష్టమా అంటే ఇష్టమే. ఈమె నా శ్రీమతి, వీళ్ళు నా ఇద్దరి పిల్లలు. దగ్గు కాస్త ఆపుతావా, పెద్దింటి సంబంధం. వీడు మా మూడోవాడు. నమస్కారం. వీడు రెండోవాడు ఆనంద్ అని. అయ్యయ్యో, అతను అనుకుంటున్నారా ఏంటి? అతను కాదండి, ఇతను. నమస్కారం. నమస్కారం. ఏదేమైనా కాని మీ అన్నయ్య నీకు గొప్పింటి సంబంధమే తెచ్చారు కదా. రే, నువ్వు పెళ్లి కొడుకువి, కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చో. ఓ, కరెక్ట్ కదా, ఇప్పుడు చూడు. కాలు దించరా, స్టిల్ ఎక్కువైంది అనుకుంటారు. ఓ, కరెక్టే కదా, అవునరా. రే, తల దించి కూర్చో, మర్యాదగా ఉంటుంది. తల వంచి కూర్చుంటే అమ్మాయి కాళ్ళు చూస్తావా, మొహం చూస్తావా? తల. ఈ అమ్మాయి ఎవరు, ఎప్పుడు చూడలేదే. ఈ అమ్మాయి, ఈమె తను నా క్లోజ్ ఫ్రెండ్, పేరు జాస్మిన్. ఈమె నా ఒక్కగానొక్క కూతురు లత. బీఏ చదివింది, చాలా గారాభంగా పెంచామండి. మేం కూడా తనని బాగానే చూసుకుంటామండి. ఆ నమ్మకం మాకు కూడా ఉంది. అబ్బాయి ఏంటి మాట్లాడటం లేదు, ఏం చదువుకున్నావు బాబు? రీసెంట్ గా కంప్యూటర్ ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను. మా అమ్మాయి చదువయ్యాకే పెళ్లి, మీకు ఓకేనా? పెద్దవారు, మీరు ఎలా అంటే అలాగే. మీ అన్నయ్య ఇలా చేస్తాడని మీరు అనుకోలేదురా? రే, పెద్దోడు ఉండు కానీ చిన్నోడు పెళ్లి ఎలా చేస్తారా? అయినా మీ నాన్న ఎందుకు ఇలా చేశారంట? ఆనంద్, ఆనంద్, నిజంగా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఈ అమ్మాయిని చూసింది నీకోసమే అనుకున్నాను. పెద్దోడు ఇంత పనిచేస్తాడు అనుకుంటే ఆ విషయం నీకు అసలు చెప్పేవాడినే కాదు బాబు. చనిపోయే ముందు నోట్లో తులసి తీర్థం పోస్తే స్వర్గం దొరుకుతుందంటారు, అది ఆయుష్ తీరిన వాళ్ళకి. మానం మర్యాద వీధుల్లో పడిన తర్వాత ఏం చేసినా లాభం లేదు. చెంప మీద కొట్టి చెప్పేవాడికి విలువ ఉంటుంది, సమయం చూసి దెబ్బతీసేవాడికి విలువ ఉండదు నాన్న. ఆనంద్,